ప్రజలందరికీ. అండ్ ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు, రేవంత్ రెడ్డి గారు హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళినారు, నామినేటెడ్ అంటే దానికంటే ముఖ్యంగా ఈ ఏడాది పాలన మీద రివ్యూ, అంటే ఈ ఏడాది కాలంగా కాంగ్రెస్ ఇక్కడ చేసినటువంటి పాలన ఏంటి, ప్రజల కోసం ఏం చేశారు, మీరు చేసినటువంటి పనులేంటి. సో దీని గురించి చర్చించడం మాత్రమే కాకుండా అట్లాగే ఏదైతే ఈ మన 6 పోర్ట్ఫోలియోలు ఖాళీగా ఉన్నాయో క్యాబినెట్ విస్తరణకు, అంటే క్యాబినెట్ ఇంకా విస్తరించడానికి 6 పోర్ట్ఫోలియోలు వేరే వాళ్ళకి ఇవ్వడం కోసం, సవరణలు చేయడం కోసం, అండ్ అలాగే ఇంకొన్ని నామినేటెడ్ ఎమ్మెల్సీలు కూడా ఉన్నాయి. సో నామినేటెడ్ ఎమ్మెల్సీ కోసం చాలామంది విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో మధు యాష్కి గారు ఉన్నారు, అద్దంకి దయాకర్ ఉన్నారు, సో ఇంకా చాలామంది ఉన్నారు. సో ఈ నామినేటెడ్ ఎమ్మెల్సీ కోసం ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నామినేటెడ్ తీసుకొని మంత్రి అవ్వాలని కోరుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు టూర్కి మాత్రం, అంటే ఐ మీన్ ఢిల్లీకి ముఖ్యంగా ఇవన్నీ కూడా, అంటే ఏడాది కాలంగా ఏం జరిగింది తెలంగాణలో ఇవన్నీ కూడా ఒక రివ్యూ మీటింగ్ ఇవ్వడం కోసం వెళ్తా ఉన్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా పోర్ట్ఫోలియోలు, దానికంటే ముఖ్యంగా AICC చాలా సీరియస్గా ఉంది రేవంత్ పైన, హైకమాండ్ చాలా సీరియస్గా ఉంది, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. విత్ ఇన్ ద పార్టీ సీనియర్స్ కూడా రేవంత్ రెడ్డి గారి మీద చాలా కంప్లైంట్స్ ఇచ్చున్నారు. దానికి కారణం ఒంటెద్ది పోకడా, ఎవరవునన్నా కాదన్నా ఇప్పుడు వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో. ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేశారో ఆ నియోజకవర్గాలు మహారాష్ట్రలో గెలిచినాయట, ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేయలేదో అక్కడ ఓడిపోయినాయట. చెప్పనికన్నా కొంచెం ఒక అర్థం పర్థం ఉండాలి. ఎక్కడెక్కడ రేవంత్ రెడ్డి గారు ఎక్కడెక్కడైతే పోయి మైక్ పట్టుకొని మహారాష్ట్రలో తిరిగిండో ఆ నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిండట. సో ఎక్కడెక్కడైతే తిరగలేదో అక్కడ అందుకే ఓడిపోయినారట. మరి ఇదెక్కడ స్ట్రాటజీ ఏమో కొత్తగా కానీ, బట్ హైకమాండ్కి కూడా తెలుసు హర్యానా ఓడిపోవడానికి కారణం ఖచ్చితంగా రేవంత్ రెడ్డియే. ఇప్పుడు మహారాష్ట్ర, ఎందుకంటే మహారాష్ట్ర ఫస్ట్ నుంచి కూడా ఒక మంచి శివాజీ, ఛత్రపతి శివాజీ అంశతోటి ఉన్నవాళ్ళు వాళ్ళంతా, ప్రజలందరూ కూడా. సో ఒక మంచి, అంటే ఈ టెర్రరిజం కావచ్చు లేకపోతే ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక మంచి హిందూయిజంతో, అంటే ఒక మంచి హిందూయిజం మూలాలున్న పార్టీస్ని గెలిపించాలి అన్న ఒక తత్వం వాళ్ళలో ఎక్కువ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా, సో మొన్న కూడా లాస్ట్ టైం ప్రభుత్వం ఏకనాథ్ షిండే ద్వారా మహారాష్ట్రలో పడగొట్టేసి మీ అందరికి కూడా తెలుసు ఏమైందో, శివసేన వర్సెస్ బీజేపీ. సో మళ్ళా వాళ్ళకే పట్టం కట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మహారాష్ట్రలో అంతగనం? బికాజ్ దేశం అంతటా ప్రచారం జరుగుతోంది, నాట్ ఓన్లీ దేశం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. ఏమని, కాంగ్రెస్ 6 గ్యారంటీస్ కర్ణాటకలో ఫెయిల్ అయింది అండ్ తెలంగాణలో ఇంకా మొత్తం కూడా ఫెయిల్ అయింది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు కర్ణాటకను చూసి ఇక్కడ తెలంగాణలో కూడా, ఇక్కడ ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ ఒక అహంకారాన్ని గద్దదించాలే నిరుద్యోగుల యొక్క కోపంతో, ఈ దీంతో, అంటే ఒక్కసారన్నా బుద్ధి చెప్పాలా, బుద్ధి చెప్పాలని ఇన్ సెన్స్ ఒకసారి ఇంట్లో కూర్చుంటే పబ్లిక్ వాల్యూ కూడా వీళ్ళకి తెలిసొస్తుంది, పవర్ వాల్యూ కూడా తెలిసొస్తుంది, కొద్ది గొప్ప మార్పుకు తెస్తారు కదా అని చెప్పి నమ్మకంతో, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకంతో, సో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అన్న నమ్మకంతో సరే అక్కడ గెలిచింది కదా ఇక్కడ కూడా అవకాశం ఇద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కలిసి అధికారంలోకి తీసుకొచ్చినారు. తీసుకొస్తే అంతా తారుమారైనటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ చేత కావట్లేదు, అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. దానికి కారణం ఇంతకుముందు ఆయన ఎప్పుడు మంత్రిగా కూడా లేడు. సో పిసిసిగా ఉన్నప్పుడు బూతులు తిట్టడం వేరు, గట్టిగా మాట్లాడడం వేరు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడడం వేరు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ అధికారంలోకి వచ్చేసరికి సొంత పార్టీలోనే శత్రువులు ఉంటారు, తర్వాత సీనియర్లు ఉంటారు, బయట ప్రతిపక్ష నాయకులు ఉంటారు. సో ఇంతమంది ఒక ఏకతాటి దాడి తట్టుకోవాలంటే అపర చాణక్యుడు అయి ఉండాలి, రాజకీయం చేసి ఉండాలి, ఎన్నో వ్యూహాలు పన్నాలి, అండ్ దానికి తోడు ప్రజల మన్నెలను పొందాలి. మనసులో వాళ్ళ పేరు ప్రజల
గుండెల నిండా పేరుండాలి ముఖ్యమంత్రిది. బట్ ఇక్కడ చూస్తే అన్ని రకాలుగా కూడా సొంత క్యాడర్ని కాపాడుకోవడం, అంటే ఇన్ ద సెన్స్ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి కూడా రేవంత్ రెడ్డి గారికి తెలీదు. వాళ్ళ బతుకులేందో, వాళ్ళ పరిస్థితులేందో, వాళ్ళ టెన్షన్స్ ఏందో, నియోజకవర్గంలో పనులు చేయకపోతే నెక్స్ట్ టైం పబ్లిక్ వీళ్ళకి నమ్మరు, ఓట్లేయరు. అంటే ఇక్కడ వాళ్ళ రాజకీయం, రాజకీయ భవిష్యత్తు ఒక రకంగా డ్యామేజ్, ఇది కాకుండా వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా డ్యామేజ్ అయి ఉన్నారు. సో రెండు రకాలుగా వాళ్ళకి ఇబ్బంది. ఇప్పటి వరకు కూడా ఒక ఎమ్మెల్యేని కూడా, ఈ నేను మొన్న కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి ఒక భేటీ కూడా ఇప్పటి వరకు జరగలేదు, జరపలేదు. సో ఇక్కడ సొంత పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తిని రేవంత్ రెడ్డి గారు కాపాడలేకపోయినారు, కార్యకర్తల్ని కాపాడుకోలేకపోయినారు, అంటే కార్యకర్తలకి న్యాయం చేయలేకపోయినారు, అట్లాగే పబ్లిక్కి కూడా న్యాయం చేయలేకపోయినారు. సి ఎవరం కూడా ఒకేసారి 6 గ్యారంటీలు ఏడాదిలో ఇచ్చేనా, బట్ ఈ ఏడాదిలో ఒక్క గ్యారంటీ కూడా ఫుల్ఫిల్ చేయలేదు. ఒక్కటి కూడా, ఒక్కటంటే ఒక్కటి ఫుల్ఫిల్. 4 కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణలో అట్లీస్ట్ ఒక 3.5 వేసుకుందాం, 3.5 కోట్లు, పోనీ 3 కోట్లు వేసుకుందాం. 3 కోట్ల మంది జనాభాకైనా ఏ గ్యారంటీస్ అయినా, ఒక్క గ్యారంటీ అయినా వెళ్తుందా, ఒక్క గ్యారంటీ అయినా అందుతుందా ఎటువంటి గొడవలు లేకుండా. సో ఇప్పుడు మొన్న కులగణన అన్నారు, ఈ కులగణన విషయం కూడా, ఈ కులగణన కూడా మాన్యువల్గా చేస్తున్నాము. సో మాన్యువల్గా చేసే ప్రక్రియలో మొన్న చూస్తే ఈ కులగణన సర్వే ఏవైతే పేపర్స్ ఉన్నాయో అవన్నీ కూడా పడిపోయి ఉన్నాయి. అంటే సీరియస్నెస్ లేదు, దేనికోసం చేస్తున్నారు. ఇటు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఫెయిల్ అయింది కాంగ్రెస్, ఇటు ప్రజల మనసుల్ని గెలుచుకోవడంలో ఫెయిల్ అయింది, ఇటు విత్ ఇన్ ద పార్టీ ఎమ్మెల్యేల మద్దతు తెలుసుకోవడంలో ఫెయిల్ అయింది. ఈ విషయం రేవంత్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు. ఎంతసేపు రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అన్న, రేవంత్ రెడ్డి తమ్ముడు, ఆ రెడ్డి కాకపోతే ఈ రెడ్డి, ఈ రెడ్డి కాకపోతే ఈ రెడ్డి. ఆ సీఎంఓలో కూడా అందరు రెడ్డిలే ఉండాలి, రెడ్డిలను పెట్టుకొని. సో ఇట్లా ఈ వేరే వాళ్ళు చెప్పినా వినకపోవడము. సో హైడ్రా 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 అని అంత దానికి అసలు రంగనాథ్ గారిని తీసుకొచ్చి, ఇక్కడ రంగనాథ్ గారిని అనడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు, హైడ్రా బాడీ చైర్మన్ రేవంత్ రెడ్డి గారు, ఆయన ఏదైనా ఊపుతోటి నేను మంచి పేరు తెచ్చుకోవాలని ఏమైనా పోయి నీతిగా నిజాయితీగా పోయి పనిచేసినా కొన్ని కొన్నిటికి వెళ్ళొద్దని వీళ్ళే చెప్తున్నారు, కానీ కానీ అని చెప్తున్నారు. ఇంకెందుకు హైడ్రా, ఈ హైడ్రా వల్లనే కదా, మూసీ వల్లనే కదా నీకు అక్కడ హర్యానాలో కాంగ్రెస్ పోయింది. ఘోరం అసలు. జార్ఖండ్లో కూడా గెలిచిండ్రంటే అతి కష్టం మీద ఇండియా కూటమి గెలిచింది, పూర్తి కాంగ్రెస్ మద్దతుతో ఉందా. ఇప్పుడు సోహెల్ అనే వ్యక్తి మన జార్ఖండ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే టాక్ అయితే నడుస్తూ ఉంది బయట. సో చేయబోతున్నారు ఇవాళ అని చెప్పి. సో అంటే నేనేమంటున్నానంటే, సో ఇవన్నీ ఉన్నాయి అండ్ విత్ ఇన్ ద పార్టీ, పార్టీ ఇప్పుడు బయట పార్టీ వాళ్ళని ఇప్పుడు లోపలికి తీసుకొచ్చి, అండ్ ఇక్కడ ఆల్రెడీ మొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు రోడ్డు మీద కూర్చున్నారు, అప్పుడే చాలా సీరియస్గా అవుతుంది అనుకున్నాం. సో జీవన్ రెడ్డి గారు కానీ, జీవన్ రెడ్డి క్యాడర్ కానీ అక్కడ ఏదైతే జగిత్యాలలో ఈ సంజయ్ని పార్టీలోకి తీసుకోవడము, క్యాడర్ చీలిపోవడము, కార్యకర్తలు ఇబ్బంది పెట్టడము, ఆఖరికి హత్య చేయించడం, కాంగ్రెస్ కార్యకర్తను, ముఖ్యమైనటువంటి జీవన్ రెడ్డి గారి అనుచరుణ్ణి హత్య చేయించడము. సో ఇవన్నీ కూడా పార్టీతో నిండి ఉన్నటువంటి అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఏఐసీసీలో. అండ్ నాట్ ఓన్లీ ఇది, పటన్ చేరు, పటన్ చేరు అయితే ప్రతిపక్షమే లేని పటన్ చేరుని మనం చూస్తూ ఉన్నాం. సో అక్కడ ప్రధాన ప్రతిపక్ష